చేసిన పని మళ్ళీ చేయడంలో కిక్ రాదు ఏ పనైనా సరే. అందుకే నేను ఎంబీఏ చేసిన తర్వాత జాబ్కి వెళ్ళట్లేదు, ప్రతిరోజు ఒకేలా ఉంటుందని. నేను అది కొంచెం పిచ్చోడు, నేను ప్రతి ఒడికి ఒక పిచ్చి ఉంటుంది కదా నా. అదే ఈ ప్రాసెస్లో మీరు ఏమైనా కోల్పోయారు అనుకోవట్లేదు? ఏ కోల్పోవడం ఏంటి సార్, నేను ఇప్పుడు కాదు ఫస్ట్ సినిమా నాది రిలీజ్ అయింది చూడండి, ఆ రోజు నేను గెలిచేశాను. ఎందుకంటే 2001లో నాతో ఒక 10 లక్షల మంది వచ్చారు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఎవరో ఎంతమంది ఉన్నారు ఇవాళ? సో దేవుడు ఆల్రెడీ నాకు ఒక ఒక లైఫ్ టైం కంటే ఎక్కువ ఇచ్చేసాడు. సో నేను అప్పుడే నా గెలుపు, అప్పుడే నా గెలుపు నేను చూస్తున్నాను. అక్కడ నుంచి అన్ని ఇలాగే ఎవ్రీడే గెలుస్తూనే ఉండాలంటే అది స్వార్థం ఉంటుంది కదా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు బాగా గుర్తు. నేను ఎలా ఉండాలని నాకు ఉందని నేను చాలా క్లియర్గా ఉన్నాను. నాకు మంచి చెడు బాగా తెలుసు. మా అమ్మ నాన్న బాగా పెంచారు నన్ను. నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాదు, జరిగితే మంచే జరుగుతుంది. ఇవన్నీ నా గోల్స్. కానీ ఈ గోల్స్ని మీరు వేరే వాళ్ళ గోల్స్తో పోల్చడం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ గోల్స్, వాళ్ళ గోల్స్ని నా గోల్స్తో ఎవరు పోల్చుకోలేదు. బిఫోర్ ఐ కమ్ టు యువర్ లాస్ట్ క్వశ్చన్, సిద్ధార్థ్ ఆలోచనలో మార్పు ఖచ్చితంగా చూస్తున్నాం ది వే హీ టాక్స్ నౌ. ఓకే, ఇఫ్ యూ కంపేర్ దట్ యు నో వాట్ హీ యూజ్ టు బి, తెలుగు సినిమా ప్రేక్షకులకి సినిమా చూడడం రాదు అన్న సిద్ధార్థ్ ఈరోజు తెలుగు ప్రేక్షకుల కోసం ఎవరు చెప్పారు మీతో? అది చాలా ఇర్రెస్పాన్సిబుల్ మాట, అది చాలా ఇర్రెస్పాన్సిబుల్ మాట మీరు చెప్పిన మాట. సో ప్లీజ్ ఐ డూ రిజెక్ట్ ద క్వశ్చన్ ఆర్ యూ బి ప్రిపేర్డ్ ఫర్ ఐ విల్ టేర్ యూ అపార్ట్. ఐ హావ్ టు రీచెక్ ఇఫ్ ఇట్ ఇస్ తప్పుగా అడిగారు, ఐ విల్ టేర్ యూ అపార్ట్. ఎందుకంటే ఐ డిస్అగ్రీ విత్ వాట్ యు జస్ట్ సెడ్. ఈ మాట నేను చెప్పలేదు. ఓకే, దట్స్ ఫెయిర్ ఎనఫ్. దట్స్ ఆల్. ఇఫ్ యు సే దట్ ఈ మాట నేను చెప్పలేదు. యా, సో లెట్ మీ కమ్ బ్యాక్ టు యు ఇఫ్ యు సెడ్ దట్. కమ్ బ్యాక్ విత్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. ఐ విల్ ఆన్సర్ యు ఫెయిర్లీ. ఐ విల్. యా, అండ్ సిద్ధార్థ్ హస్ నాట్ చేంజ్డ్, ఇస్ ది సేమ్ పర్సన్.